నా పేరు విజయ్ కుమార్ అండి. వెల్కమ్ టు విజయ్ బి విలాగ్స్. థ్యాంక్ యూ. డెబో చాలా టైం పట్టింది అండి, అనుకున్నంత ఈజీ ఏం కాదు. మేము 11:30 స్టార్ట్ చేసామండి, ఇప్పుడు 4 అవుతుంది. ఎంత టైం తీసుకుందో. నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్ అండి. వెల్కమ్ టు విజయ్ బి విలాగ్స్. నమస్తే అండి. స్టార్ ఇవాళ క్రిస్మస్ సందర్భంగా మనం స్టార్ పెట్ట తయారు చేద్దాం అనుకున్నాం కదా. స్టార్ తయారు మొదలుపెట్టాము, అన్ని బజార్ ఎందుకు తీసుకొచ్చాము, అన్ని అవన్నీ నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఆ స్టార్ ఎందుకు తెలుస్తుందంటే, ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు మనకి జన్మించి 2020 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినప్పుడు శాస్త్రులు పరిచయలకి తోక చుక్కలాగా ఆకాశంలో తూర్పు దిక్కును కనబడిందంట. అప్పటి నుంచి ఆ చుక్కను బట్టి వాళ్ళు అప్పటి నుంచి మనం క్రీస్తు పుట్టుక సందర్భంగా ఆ స్టార్ అనేది మనం చేసుకుంటూ వస్తున్నాము. జన్యునిగా ఉంటుందని మనం కష్టపడి, కష్టపడితే మామూలు అండి, జన్యుని కోసం న్యాచురాలిటీ కోసం కర్ర పదార్థం తీసుకొచ్చేసి కాగిత పేపర్తో స్టార్ట్ చేశాం. మీకు నచ్చిద్దని ఆశిస్తున్నాను. ఓకే, వెల్కమ్ టు విజయ్ విలాగ్స్. థ్యాంక్ యూ. స్టార్కి కావాల్సింది మైదా ఉడకబెట్టుకోవడానికి ఇదిగండి, చిన్న తప్పాలు ఒకటి తీసుకున్నామండి. తప్పాలు తీసుకున్నాం కదా, తప్పాల్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాను. ఫస్ట్ మనమేమి ఎక్స్పీరియన్స్ కాదండి, ఊరక స్టార్కి అవసరం కాబట్టి మనం ఇది చేస్తున్నాం మైదా అంతవరకే. థ్యాంక్ యూ. అడిగేతండి, ఫస్ట్ తిప్పి ఆన్ చేయి. ఎట్లాగా చూడండి, ఎక్కడండి స్టవ్ వెలిగించిన ఇది వాటర్, వాటర్ అండి. ఇది పొయ్యి మీద పెట్టి ఇది వాటర్ కాగిన తర్వాత మైదా వేసుకుంటే అప్పుడు ఉడికిద్దండి, తేలిక ఉంటుంది, ఈజీగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఆడలు అయితే నీట్గా వాళ్ళు చక్కగా చేసుకుంటారులే, మనకి రాదు కాబట్టి ట్రై చేద్దాం. ఓకే, వాటర్ పోసామండి, పొయ్యి మీద పెట్టాం కదా, ఇది కాలుతూ ఉంటుంది, తెలుతూ ఉంటుంది, తెలియదాకా మనం బయటికి వెళ్ళి మన పని మనం చేసుకుందాం. ఓకే అండి. ఇదిగోండి స్టార్ కావాల్సిన బద్దలు తీసుకొచ్చాను, చూపించాను కదా ఇందాక, చూశారు కదా, ఇది తీసేస్తున్నా. ఈ 10 ముక్కలు అండి, 10 పీసెస్, 10 పీసెస్ అండి ఇవి. 10 పీసెస్ ఒకటి వచ్చేసేసి 3 అడుగులు అంటే 30 రంగులండి, ఎందుకంటే చిన్నది ఉంటే బాగోదు కదా, మరి కొద్దిగా కొద్దిగా మాదిరిగా ఉండాలని చెప్పేసి 3 అడుగులు తీసుకొచ్చామండి. బాగా ముక్కలని బాగా సాలిడ్ కొట్టేశాడు, చూడండి చూపిస్తాను నేను కూడా. మామూలు పేపర్ ఏంటంటే టావు పేపర్స్ అండి. పేపర్ ఏంటంటే ఇది న్యాచురాలిటీ కోసం అండి, ఆ ప్లాస్టిక్ పేపర్ ఆటో ఎందుకని చెప్పేసి ఇది న్యాచురల్గా ఉంటుందని ఇది తీసుకొచ్చానండి. చూడండి అంత రెడ్ వేద్దామని స్టార్కి బాగుంటుందని. ఇదిగోండి ఇదిగోండి దారం, వీటి కట్టడానికి మనకి దారం కావాలి కదండి, దారం కావాలి. ఈ ముక్కలేమో ఈ మధ్య పెట్టేటప్పుడు చూపిస్తారండి, ఈ ముక్కలు మధ్యన మనం సీల్చుకొని ఎంత కావాలో అంత పెట్టుకోవాలండి ఇవి. ఓకే అండి, ఓకే చూడండి. ఇప్పుడు మనం మైదా వేస్తున్నాం, బాగా తిరిగింది వాటర్ చూశారు కదా, తిరిగిన వాటర్లో మనం మైదా వేసుకుందాం అండి. తిప్పు తిప్పు మైదా తిప్పు, గడ్డగడ్డ పెద్ది ఇదిగో పట్టుకోరు, పట్టుకో ఇదిగో ఇది పట్టుకో ముందు. చిన్నప్పుడు చేసామండి, మళ్ళీ ఇప్పుడు చేయాల్సి వచ్చింది, పిల్లలు అడుగుతున్నారు, మనకి పండుగ సందర్భంగా స్టార్లు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి. సరే మైదా అయితే న్యాచురల్గా జెన్యున్గా ఉంటుంది కాబట్టి మైదా పెట్టాలి, లేదంటే గమ్ తీసుకొచ్చాను కానీ అది మనకు నచ్చలేదు. ఇట్లాగా జెన్యున్గా మామూలుగా మనం చిన్నప్పుడు ఎట్లా చేసామో అలాగే చేస్తున్నామండి, సెల్ఫ్ సాటిస్ఫై. ఓకే అండి, సెల్ఫ్ సాటిస్ఫై కోసం. ఓకే, ఇది ఇలా వచ్చిందండి మనకి. మనం ఏం చేస్తామంటే మూలాలు దారంతో కట్టేసేసి 2 సెట్ చేస్తామండి. ఏం తీసుకుంటుందండి, ఎందుకంటే ఎన్ని కట్టాలి, గట్టి కట్టుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలా,
మనం ఏదో సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసుకుంటే బాగుంటుందని. ఈ రోజుల్లో అందరూ రెడీమేడ్ స్టార్లే వాడుతున్నారు. రెడీమేడ్ స్టార్లు వాడినా ఇది కూడా వాడుతున్నారు అనుకోండి, ఇది చాలా బాగుంటుంది అండి. ఇట్లా చేసుకుంటే మనకి కొద్దిగా న్యాచురాలిటీ వచ్చింది. రెడీమేడ్ స్టార్లు ఏంటంటే వాటిది అదే వాటి వాటికే మనం మంచిదండి. ఇంత రావాలండి రెడీమేడ్ అంటే కొద్ది కొద్దిగా వచ్చి చిన్న చిన్నవి వస్తాయండి. ఇది ఏంటంటే పెద్ద స్టార్లు చేసుకోవచ్చు మనం. రెడీమేడ్ ఇందులో సంగం కొట్టాలి కదండి, చిన్నది వస్తుంది అది. అందుకాక మనకి మన తృప్తి ఇది ఒకసారి చూసుకున్నాం అంటే అదొక సాటిస్ఫాక్షన్ మనిషి ఎంత బాగుంటుంది. మీరు చూసారు కదండి స్టార్ తయారు చేయటం, స్టెప్ బై స్టెప్ చూపించామా. ఫస్ట్ అది కట్టి చూడండి, ఇట్లా ఉన్న కర్రల్ని మనం ఇట్లాగా సమానంగా నరుక్కున్నాం అండి. ఇలా ఈ చిన్న సైజులో నడుకున్నాం ఇలాగా. ఎందుకంటే ఈ స్టార్ చేసాం కదండి చూడండి, ఇట్లా కట్టుకున్నాం మనం చూసారా రెండు వైపులు ఇలా గట్టి కట్టుకున్నాం అండి. ఈ దీనికి ఏంటంటే మనం ఈ నరికి పెట్టున్నాం కదండి ముక్కలు, ఈ ముక్కలు ఈ మధ్యని పెడతాం అన్నమాట. ఇట్లాగా చూడండి అట్లాగే చూస్తామండి పెడతాను. ఇప్పుడు అడిగి చూడండి ఇట్లాగా అండి చూసారు కదా, ఇలా ఇప్పుడు వేస్తూ వచ్చింది అన్నమాట. సరిపోద్ది కదా అది ఇచ్చి ఈ డప్పు వచ్చిందన్నమాట. ఇలాగా మనకి ఈ కూడా పెడితే అప్పుడు మనకి బాగా వచ్చింది ఫోకస్, అప్పుడు బాగా కనబడింది. ఇప్పుడు ఒకటే పెట్టాం కదా అందువల్ల మనకి కొద్దిగా వచ్చినట్లేదు. ఈ కూడా పెట్టామంటే అప్పుడు నీట్గా ఉంటుంది. ఓకేనండి, అవి కూడా చూసి పెట్టిన తర్వాత చూపిస్తాను. తయారైపోయింది స్టార్ చూసారా, బాగుందండి బాగుందా ఏమండి నచ్చిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి ఈ పేపర్ అంతా కట్ చేస్తే అందిస్తే ఇది ఇట్లా వచ్చేసింది షేప్ ఇలా వచ్చింది. ఈ త్వరలో బుక్ చేసుకుని ఇంకా ఆ బల్బ్ కూడా సెట్టింగ్ చేసుకుంటే పని పూర్తి అయిపోయి వచ్చేసిందండి. ఇది చూసారుగా ఈ కొద్దిగా అరేంజ్మెంట్ చేసేస్తే ఇంక పని అయిపోయినట్టు. డబ్బు చాలా టైం పట్టిందండి, అనుకున్నంత ఈజీ ఏం కాదు. చాలా టైం పట్టింది, ప్రజెంట్ ఇప్పుడు 3 గంటల దాకా అవుతుంది టైము. మేము 11:30 గంటలు స్టార్ట్ చేసామండి, ఇప్పుడు 4 అవుతుంది. ఎంత టైం తీసుకుందో ఒకసారి ఆలోచించండి. అమ్మో పర్లేదు, అయినా సరే మనం ఏంటంటే చేయాలి కాబట్టి చేసాము. హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అండి. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇంకోసారి చూపిస్తాను. ఇదిగండి స్టార్ తయారైంది. చాలా లేట్ అయింది, అనుకున్న దానికన్నా కూడా చాలా లేట్ అయింది ఏం చేసాం. బాగుందండి, బాగుందా? చాలా ఆలస్యం అయిందండి అనుకున్న దానికన్నా కూడా, ఎందుకంటే మనకి కావాల్సిన వరదలు లేవు మనకాడ. దాంతో కొద్దిగా లేట్ అయింది. ఇది బయట సెట్ చేయాలి, అయితే రేపు పొద్దున్న మార్నింగ్ సెట్ చేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ మిత్రులకి గురించి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.